ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో దళితులపై జరిగిన దాడిపై ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలిపారు. రాష్ట్రంలో దళితులపై టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 31న మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దత్త నిక్కం గణేష్, బొంగిల్వార్ నవీన్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో మా బైలా మండల యువకులతో కలిసి మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ నుంచి అయినా కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం దళితుల పట్ల ఎంతో ప్రేమ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులను వ్యతిరేకించినట్టు అవమానపరిచినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ దళితులకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం హయాంలో దళితులకు ముఖ్యమంత్రి చేస్తా దళితుల్ని ఒక ఆకాశంలో చుక్కలు చూపించినట్టు, దళితులందరినీ ఒక అరిచేతిలో లేపినట్టు ఊహించి ఎక్కడ వేసిన కొంగడు అక్కడగా వివరిస్తున్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ నుంచే ఇటువంటి హత్యలు జరగద్దు, ఇటువంటి అన్యాయాలు జరగద్దు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఉన్కే ఏ దళిత్ కీ జమీన్ సర్కారీ కామ్ కే లియే ఉన్కీ జబర్దస్త్ కర్కే వో జమీన్ ఉన్హో లే లియే ఔర్ వో జమీన్ ఉన్హో నహీ దేతో బోల్నే కే బాద్ భీ ఉన్కో अब मारे और उसको जो है सो उसकी जो है सो हत्या कर. और इतना ही नहीं बल्कि हर एक जो गांव में एक का अपना वार्ड मेंबर है, वार्ड मेंबर ने भी जो अब एक दलितों की जाके मार के हत्या कर. तो इतना ही नहीं तो आज जो है तेलंगाना के अंदर दलितों के ऊपर बहुत बड़ा अन्याय हो रहा है. तो ये अन्याय जो है आज राष्ट्र के मुख्यमंत्री बहुत होते कि हम दलितों को हम सीएम देंगे, लेकिन दलितों को सीएम देने के बजाय तो उन्होंने तो दलित ये ही नहीं उल्टा जो है उनके ऊपर अन्याय कर रहे. ये बहुत बड़ा गुनाह हो रहा, ये बड़ा अन्याय हो रहा. तो ये अन्याय नहीं होना बोल के हम अभी ये जो विनती पत्र एमआरओ साहब को दे रहे हैं. और ये एमआरओ साहब जो है जो अपने स्टेट में हैदराबाद स्टेट ऑफिस में भेजना बोल के अपने बीजेपी की तरफ से मैं रिक्वेस्ट करना चाहता हूँ. तो जय हिंद जय भारत. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్, వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఖ్యాతం దశరథ్ రెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎన్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మకిలి ఇజ్రాయెల్ ధోని, పాలశంకర్, అన్నాడి జలపతి రెడ్డి, హసన్ రెల్లి తదితరులు పాల్గొన్నారు. నరసింహులనే యువ రైతును అతని యొక్క భూమిని రైతు వేదిక కోసం గుంజుకొని అతన్ని తీవ్రంగా అవమానించడం జరిగింది, బెదిరించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీ అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు దీనితో ఆ యువ రైతు పురుగుల మందు తాగి నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ హత్య. టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి హత్యను భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణమే ఆ దళిత రైతు నరసింహులకు న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉన్నది, పోరాడతామని. ఇదే విధంగా దళితులపైన దాడులు కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పక్షాన, ఇటు మేడిపల్లి మండల పక్షాన అనేక ఉద్యమాలు వారి తరఫున చేస్తామని, దళితుల మీద దాడులు ఆపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిషత్ సమావేశానికి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా సర్వసభ్య సమావేశాలు జరగాలని సూచించారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కరోనాపై పూర్తి అవగాహన ప్రజలకు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొండపల్కుల రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టపల్లి విమలా సుదర్శన్, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు హోం క్వారంటైన్లో ఉండాలని, వారు బయటకు రాకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది వారిపై దృష్టి పెట్టాలని సూచించారు. అటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఒక్క రైతు కూడా రైతు బంధు అందకుండా ఉండకూడదు. రైతు బంధు అందలేదనేటువంటి ఒక చిన్న ఫిర్యాదు కూడా రాకూడదని తెలియజేసే గారికి లోపల పంపాలి. అయితే మరి సీరియస్గా ఇంకా మీ అధికారులు, మీ ఆలయాలు కానీ సూపరింటెండెంట్ కానీ, తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా
అధికారం పొందాలని అప్పచెప్పి దాన్ని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత గొప్పగా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక దిక్కు సంక్షేమం ఉన్నా కూడా ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా ఎక్కడ కూడా సంక్షేమంలో కొరతరా లేకుండా మరి ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అంతేకాకుండా మరి ఇవాళ రైతు కళ్ళాలు నేను చిన్నప్పుడు మరి మా తాతగారి ఉన్నటువంటి సందర్భంలో ఎస్ఐ గారు ఇక్కడ కూర్చొని కూర్చొని చెప్పేది అయితే మరి కళ్ళాలను చూసేది బంతి కట్టేది అలగం వేసేది తూర్పార పట్టేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎక్కడికక్కడ కల్టివేషన్ ఎక్కువైపోయింది మరి సాగు చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కువైంది కనుక కళ్ళాలను లేకుండా చేశారు. కానీ రైతు ఇవాళ చాలా గొప్పగా ఉండాలని చెప్పి కళ్ళాలను ఏర్పాటు చేసి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కళ్ళాలను ఏర్పాటు చేసి 750 కోట్ల రూపాయలను మంజూరు చేసి మరి ఇవాళ మన నియోజకవర్గానికి సుమారుగా 1,000 నుంచి 1,500 కళ్ళాలను మంజూరు చేయడం జరిగింది. మరి మనము కళ్ళాలను ఇక్కడ ఎన్ని కళ్ళాలు మరి మంజూరు చేసుకుని జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ దరఖాస్తు చేసిన వారికి 10,28,300 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మిట్టపల్లి విమలా సుదర్శన్, జెడ్పీటీసీ కొండపల్కల రామ్మోహన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగామ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ రామలింగారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. రఘునాథపల్లిలో బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ముస్లిం మత పెద్దలు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మసీదులలో తక్కువ మందితో ప్రార్థనలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఈద్గాలో ప్రార్థనలకి అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో తమ పండుగను నిర్వహించుకొని ప్రభుత్వాలకు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రఘునాథపల్లి, లింగాల గన్పూర్, గుండాల మండల ప్రజల భౌతిక దూరం పాటిస్తూ పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మాస్కులు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు బక్రీద్ పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. మసీదుల వద్ద గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలని సీఐ బాలాజీ వరప్రసాద్ కోరారు. ఇలాంటి చిన్న చిన్న మన వల్ల అయితే పనులను మనము రిస్ట్రిక్ట్ చేసుకొని ఆపగలిగితే ఈ కరోనా వ్యాప్తిని మనం కూడా అదుపు చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి దయచేసి 3 మండలాల ప్రజలందరికీ మీ పనులు చేసుకున్నప్పుడు కానీ పనుల దగ్గర ఉండేటప్పుడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు దయచేసి మాస్కులు ధరించి వెళ్ళగలరు. సెల్ఫ్ డిస్టెన్స్, మనం ఒక షాప్లోకి వెళ్తున్నామన్నప్పుడు అక్కడ పబ్లిక్ ఉన్నారన్నప్పుడు మనం స్వతహాగా మనమే కొంచెం దూరంగా ఉండి వాళ్ళతో మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళి మనం సర్కిల్ కొనుక్కున్నట్లయితే ఈ వ్యాధిని మనం కొంచెం కంట్రోల్ చేయడానికి వీలు పడుతుంది. అదేవిధంగా ఉన్న మండలంలో ప్రజలందరూ సహకరిస్తున్నారు. పోలీస్ వారికి ఇకపై కూడా సహకరించి ఈ కరోనా వ్యాధిని మనం కట్టడి చేయడంలో ముందంజ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణ శాఖ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ కేసీఆర్ నియోజకవర్గంలో గజ్వేల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం, తనకున్న 13 గుంటల భూమిని లాక్కుంటే చనిపోతానని వీడియో తీసి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు ఉచితంగా 3 ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఉన్న భూమిని లాక్కునే ప్రయత్నం దారుణమని మండిపడ్డారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామంలో దళితుడిపై హత్య జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, కొలకని రాజు, ఇటుకల స్వరూప, మోతిస్వామి, పల్లపు రవి, కోరె రవీందర్, మోడం రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజల వ్యవస్థను నీరు కారిస్తున్న వైనం, ఖచ్చితంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పది. ఎందుకనంటే
ప్రజలు నాకు అప్పుడు ఓట్లేసిర్రు మళ్ళా ఐదేళ్ల వరకు నేను పోయి కుక్కకు బొక్కేసినట్టు ఏదేస్తే వస్తారనుకుంటున్నావు కేసీఆర్ ఖబర్దార్. చైతన్యవంతులైరు ప్రజలు, దళితులు చైతన్యవంతులైరు, విద్యావంతులు చైతన్యవంతులైరు, వివిధ కుల సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులు కూడా చైతన్యవంతులైరు. మరి దళితుల పట్ల ఇంత వివక్ష, దళితుడు విద్యార్థిగా చదువుకొని ఇన్ని రకాలుగా కష్టాలు అనుభవిస్తున్నాడు, హైదరాబాద్లో ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నాడు, నీకు కనబడడం లేదా? పీజీలు చేసి డిగ్రీలు చేసి విద్యావంతులుగా మేధావులుగా ఎదిగితే నువ్వు తెలంగాణ వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అని అన్నావు, ముఖ్యంగా దళితులకు పెద్ద ఎత్తున పట్టం కడతానని చెప్పానన్నావు. మరి దళితులు చాలామంది మనకు హైదరాబాద్ మహానగరంలో ఫైళ్లు పట్టుకొని ఫ్యాక్టరీల పొంటి ఆఫీసుల పొంటి తిరుగుతున్నవైనా మీకు కనబడతలేదా? కేసీఆర్ ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకో, దళితుల పట్ల నీ వివక్షను ఖచ్చితంగా విడనాడాలి. నీ పాలన మొత్తం ఫామ్ హౌస్కు అంకితమైంది, ప్రగతి భవన్లో నీ వ్యవస్థ నడుస్తూ ఉన్నది, సెక్రటరీ కూల్ చేస్తే దానిలో వచ్చిన కమిషన్ తోటి బతకాలని చూస్తున్నావు, నువ్వు పోయేటప్పుడు ఆ డబ్బులన్నీ నీ మీద వేసుకొని పోతావా? మహామహా మేధావులే, అట్టడుగు పెద్ద పెద్ద అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే, అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా మొత్తం భూగర్భంలో కలిసిపోయారు. నీకు కూడా ఏదో ఒక రోజు పతనం తప్పది ఖచ్చితంగా. ఇప్పటి వరకు బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ప్రతి దళితులపై దాడి ఏదైతున్నదో ప్రత్యేకించి ఖండిస్తూ ఉన్నారు, దళిత వ్యవస్థను మొత్తం నీరు గారుస్తున్న ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారు. మరి వారు చేస్తున్న వైనాన్ని ప్రతి ఒక్క దళితుడు గమనిస్తూ ఉన్నారు. మరి దళితుల చేతుల్లో ఈ గవర్నమెంట్ భూస్థాపితం కాక తప్పది, ఇకనైనా ప్రతి ఒక్క దళితుడు మేలుకొని ఈ గవర్నమెంట్ ఏదైతున్నో దానికి చెంపపెట్టుగా బుద్ధి చెప్పే విధంగా కేసీఆర్ గారు అవలంబిస్తున్న విధానం ఏదైతున్నదో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలదీసి ప్రశ్నించేదే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎల్బీ నగర్లో దళితులపై దాడులకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు నియోజకవర్గ బీజేవైఎం అధ్యక్షుడు గంగం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా గుర్తించాలన్నారు, దళితులపై దాడులను వెంటనే ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల కలెక్టరేట్ ముట్టడిని నిర్వహిస్తామని నవీన్ కుమార్ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ఈ ఆత్మహత్యకు కారకులైన వారిని గుర్తించి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు, మీరు వెంటనే స్పందించి దీనిపై చర్యలు చేపట్టాలి. దీనిలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరిపై విచారణ జరిపించి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పటి నుంచి ఎటువంటి దాడులు, దళితులపై ఎటువంటి దాడులు జరగకుండా మీరే చర్యలు చేపట్టాలని ఈ బీజేపీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది.